ముత్తిరెడ్డిగూడెం కాలనీలో చిన్నా చితుక వర్షానికే ఇండ్లలోకి చేరిన నీరు అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అంటున్న వార్డు ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి మోత్కూరు రహదారిలో కొద్ది రోజులుగా రోడ్డు పడలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కంటే రోడ్డు ఎక్కువ ఎత్తులో రావడంతో జిల్లాలోని మోటకొండూరు మండలంలో గల ముత్తిరెడ్డిగూడెం ప్రధాన రహదారిలో ఉన్న ఇండ్లు కిరాణా షాపులు రోడ్ల పనుల్లో భాగంగా కిందికి మునిగిపోయాయి. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా రోడ్డు వేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇలా ఉన్న నేపథ్యంలో ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రోడ్డు పనులు జరగడం అందరికీ మంచిదే కానీ దానికి ముందస్తు చర్యలు చేపట్టి మునిగిపోతున్న కాలనీలలో ఇండ్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. ఈ రోజు కురిసిన వర్షానికి మా ఇండ్లలోకి వర్షపు నీరు పూర్తిగా చేరిపోయి ఆస్తి నష్టం చేకూరిందని అన్నారు. ఇకనైనా గ్రామ సర్పంచ్, ఎంబీటీసీ అధికారులు స్పందించి మళ్లీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని వారన్నారు. ఘటనా స్థలాలను సందర్శించిన బీజేపీ మండల అధ్యక్షుడు జోరుక ఎల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో రోడ్డు పనులు జరుగుతున్న అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కకృతితో కనీస సూచిక బోర్డు లేకుండా రోడ్డు పనులు నిర్వహిస్తున్నారని, దీనివల్ల చాలా ప్రమాదాలు జరిగాయి, ఇక ముందు కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు పనుల్లో ఇండ్లు మునిగిపోతున్న కాలనీల్లో ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ముత్తిరెడ్డిగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గ్రామం వైపు చూడడం లేదని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పట్ల గ్రామ సర్పంచ్ చొరవ తీసుకుని పరిష్కార మార్గాలు చేయాలని, అధికార పార్టీ సర్పంచ్ ఉండి కూడా గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. ఈనాడు మూటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామం నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మా ముత్తిరెడ్డిగూడెంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా అయిపోతున్నాయి. ఎందుకంటే మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం, సకల జన సమ్మేళనం కూడా పాల్గొని అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసి ఇక్కడ సర్పంచ్ని కూడా అధికార పార్టీ ఒక సర్పంచ్ ఉంటే ఒక ఎమ్మెల్యే గారు సహకరిస్తారని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ముత్తిరెడ్డిగూడెంని దత్తత తీసుకుంటాని. ఏది దత్తత, అన్ని గ్రామాలు ఓ విధంగా ఉంటే మా ముత్తిరెడ్డిగూడెం గ్రామం మాత్రం ఇగో వర్షపు నీళ్లకు ఇళ్లకు నీళ్లు పోయి కూడా దీనికి స్పందించేటోళ్ళు కూడా లేరు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ముత్తిరెడ్డిగూడెంని చాలా వెనుకబడ్డ ప్రాంతంగానే అయిపోతుంది మాకు, కాబట్టి ఇప్పటికైనా తీసుకోవాలి. అదేవిధంగా ఆర్ఎండ్బి వాళ్ళు కూడా ఆ విధంగా హైట్ పెంచడం వల్ల కూడా ఆ వాటర్ ఎక్కడ పోవాలి ఏం కదా అన్న ఆలోచన లేకుండా అయిపోతుంది. ఆ వాటర్ను కూడా అతి త్వరలో మళ్ళీ రేపు రాబోయే కాలంలో కూడా వర్షాలు పడతాయి, ఆ వర్షాలకు అనుగుణంగా వీళ్ళు ఆ వాటర్ వెళ్ళిపోయే సోర్సెస్ చేయాలని గ్రామ పంచాయతీని కోరుకుంటూ సర్పంచ్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు వాళ్ళు చెప్పడం వరకే ఉంది తప్ప ఇక్కడ ముత్తిరెడ్డిగూడెంని డెవలప్మెంట్ చేసింది లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డిగూడెంని అధిక దత్తత తీసుకుంటానని చెప్పింది, ఇంతవరకు ఆ మాటే మర్చిపోయింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడానికి కూడా ఒకటే కారణం ఏమని, ఎమ్మెల్యే గారు దత్తత తీసుకుంటానది ఊరు ముత్తిరెడ్డిగూడెంని. ఎన్నో ఉద్యమాలు చేసినాం మేము ముత్తిరెడ్డిగూడెం తెలంగాణ కోసం, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని, అయినా కానీ మాకు ఇంతవరకు ఒక డెవలప్మెంట్ అనేది లేదు. మాకు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్కడ ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీ గారి నిధులు కానీ లేక గ్రామ జీపీ నిధులతోటి కూడా సీసీ రోడ్లు పోసుకోవాలంటే కూడా పెద్ద పరిశాన ఏర్పడ్డది. దానికి తోడు మేము రాబోయే కాలంలో ఇదే విధంగా ఉంటే ఇది ఎస్సీ కాలనీ ఇక్కడ ఇదివరకు కూడా ముగ్గు పోసిరు, ఇంతవరకు కూడా రోడ్డు సౌకర్యం లేక ఇండ్లు మునిగిపోయే ఆలోచన వచ్చింది. ఇప్పటికైనా తక్షణమే పై అధికారులు స్పందించి దీని మీద చర్య తీసుకొని ఈ వాటర్ని ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టు చేయాలని కోరుకుంటూ మరోసారి ఈ విధంగా కాకూడదని కూడా స్థానిక సర్పంచ్ గారిని ఎమ్మెల్యే గారిని కూడా హెచ్చరిస్తున్నాం. రోడ్డు పరిస్థితి ఇది,
ముక్కిరెడ్డిగూడెం రోడ్ పైన ఈ ఆర్ఎండ్బి అధికారులు ఎటువంటి మనకు హెచ్చరికలు చేయకుండా రోడ్ వెంచడం వల్ల ఇక్కడ వడ్డ నీళ్లు మొత్తం ఇండ్లకు చేరుకొని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా సూచిక బోర్డులు లేవు. ప్రమాదాలు జరగడానికి మాత్రం చాలా ఆస్కారం ఉన్నది. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏడ గుంతలు దోవుతున్నారో ఏడ సూచిక బోర్డులు పెడుతున్నారో కూడా ఇంతవరకు లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు ఈ రోడ్డు కాంట్రాక్టర్లు తక్షణమే సూచిక బోర్డులు పెట్టాలి. ఈ పడ్డటువంటి వర్షపు నీళ్లు ఏ విధంగానైతే పడుతున్నాయో ఆ వర్షపు నీళ్లు స్టోరేజ్ కాకుండా వాళ్ళ ఇబ్బందితోటి వాటర్ను కూడా తొలగించే ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటున్నాం.